కృష్ణా జిల్లా మచిలీపట్నం కార్పొరేషన్ లో 17 డివిజన్ లో తొలి రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. 15 డివిజన్ లో వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంది. లోకేష్ ప్రచారం నిర్వహించిన 7వ డివిజన్ లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు. ఇక నెల్లూరు సులూరుపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 25 వార్డులకు ఇప్పటి వరకు 24 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. తూర్పుగోదావరి చూసినట్లయితే గొల్లపోలు నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులు ఇప్పటి వరకు 12 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. ఇక శ్రీకాకుళంలో పాలకొండ నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్ సీట్ చేసింది. వెంకటగిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసమైంది. 25 వార్డులో 25 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయకేతన ఎగరవేసింది. ఇక విజయవాడ కార్పొరేషన్ లో వెలువడిన తొలి ఫలితం 37వ డివిజన్ లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపు సాధించారు. ఇక పశ్చిమ గోదావరిలో చూస్తే జగ్గారెడ్డిగూడెంలో మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసమైంది. 29 వార్డులకు ఇప్పటి వరకు 25 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు సాధించింది. గుంటూరు చిలకలూరుపేటలో మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 38 వార్డులకు ఇప్పటి వరకు 21 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు కైవసం చేసుకుంది. ఇక విజయనగరంలో బొబ్బిలి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 8 వార్డులు వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్ సీట్ చేసింది. తిరుపతి కార్పొరేషన్తో పాటు అన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకుగా పుత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి మున్సిపాలిటీలు వైఎస్ఆర్సీపీ కైవసమయ్యాయి. కర్నూలు కార్పొరేషన్లో ఇప్పటి వరకు 10 డివిజన్ల ఫలితాలు వెల్లడించారు. 10 డివిజన్లోనూ వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. గుంటూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ విజయ కైవసం వరకు వెళ్తుంది. ఇక 57 డివిజన్లో ఇప్పటి వరకు 25 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు వైపు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఫ్యాన్ గాలి అయితే ఉధృతంగా వస్తుందని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి విశాఖలో అక్కడ పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ ఈశ్వర్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠాన్ని వైసీపీ ప్రభుత్వం కైవసం చేసుకుంది. అదే విధంగా నర్సీపట్నానికి సంబంధించి అక్కడ ఉన్న మున్సిపాలిటీలో 14 వైఎస్ఆర్సీపీ వార్డులు గెలవగా 12 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. అక్కడ నువ్వా నేనా అన్నట్టు కూడా ఇద్దరు అటు వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య హోరాహోరి వచ్చిందనే చెప్పాలి. అలాగే విశాఖకు సంబంధించి కార్పొరేషన్ లో 98 వార్డుల్లో కూడా 57 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయబావుట ఎగరవేశారు. అలాగే 27 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూడా తన బలాన్ని నిరూపించుకుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీతో పాటు జనసేన పార్టీ సభ్యులు, జనసేన పార్టీ అభ్యర్థులు 4 గెలవటం జరిగింది. సిపిఎం పార్టీకి సంబంధించి 2, అలాగే సిపిఐ పార్టీకి సంబంధించి మరొకరు, వైసీపీ రెబల్ అభ్యర్థులుగా మరొక 4 కూడా విజయం సాధించారు. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే 57 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ముందంజలో దూసుకుపోయింది. విశాఖ మేయర్ పీఠాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుంది. ఉత్తరాంధ్ర మొత్తాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే అటు విజయనగరంలో కార్పొరేషన్ తో పాటు మున్సిపాలిటీని కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అలాగే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఉన్న మున్సిపాలిటీలో కూడా వైఎస్ఆర్సీపీ పూర్తి మెజార్టీతో గెలుపొందింది. ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఫ్యాన్ గాలి అనేది ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది. ఎక్కడా కూడా అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ గట్టి పోటీ ఇవ్వలేని పరిస్థితి అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు జరిగిన ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి వన్ సైడ్ గెలుపునిచ్చి ఇచ్చాయనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.